నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు దేవాలయ దర్శనంలో కురబలకోట మండలంలోని తెట్టు అనే గ్రామంలోని సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుందాం. ఈ దేవాలయంకు మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఆ సమయంలో అర్చక స్వామి ఉండరు కాబట్టి అక్కడ ఉండే ఒక ఆవిడ మమ్మల్ని చూసి దేవాలయ తాళం చేతులు తెచ్చి తెరిచారు. ఆవిడే దేవాలయం విశేషాలు కొంత చెప్పారు. ఇంకా కొన్ని ముఖ్యమైన విశేషాలు లక్ష్మిగారు సేకరించినవి చెప్పారు. ఈ ఆలయానికి సంబంధించిన తాళపత్రాలు లండన్ మ్యూజియంలో ఉన్నాయట. శ్రీ రామానుజాచార్యుల వారు కొంతకాలం ఇక్కడ ఉన్నారట. ఇక్కడే శేషనగరాధిప అనే శతకము రాశారట. ఈ ఆలయము 1800 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించారు. కృష్ణ పరమాత్మ గంగరస అనే రాజుకు కలలో కనపడి తాను ఉన్న ప్రదేశం గురించి చెప్పారుట. అప్పుడు ఆ రాజు యుద్ధంకి వెళుతుండటం వలన పట్టించుకోలేదు. యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తుండగా ఆ ప్రదేశంకు వచ్చేసరికి ఆయన రథచక్రాలు కదలలేదట. రాజుకు తన కళ గుర్తొచ్చి కృష్ణుని విగ్రహము బయటికి తీసి దానిని కౌండిన్య మహర్షి దగ్గరకు తీసుకెళ్లారు. మహర్షి ఆ విగ్రహంను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. స్వామివారి భక్తుడు తుపాకుల కృష్ణంనాయుడు తను బతికి ఉన్న చనిపోయిన స్వామివారి సన్నిధిలోనే ఉండాలని స్వామివారిని వరం అడిగాడుట. స్వామివారు అనుగ్రహించారు. ఆయనకు ఈ ఆలయం ఎదురుగా చిన్న గుడి ఉంది. స్వామివారి కళ్యాణోత్సవ సమయంలో ఈయనకు పూజ చేసిన తర్వాతనే స్వామికి పూజ చేస్తారు. ఈ దేవాలయం విశేషం ఏమిటంటే రథోత్సవం సమయంలో తేనెటీగలు గుంపుగా వచ్చేస్తాయట. ఆ తర్వాతే రథం కదులుతుందిట. అందుకే ఈ ఊరికి తెట్టు అనే పేరు వచ్చింది. నంబల్వార్ ఈ ఆలయం దర్శించి స్వామి మీద కొన్ని సంకీర్తనలు వ్రాశారు. ఇక్కడకు దగ్గరలో 2 ఉత్సవ విగ్రహాలు దొరికితే తెచ్చిపెట్టారు. అవి దొంగలించబడ్డాయి. విగ్రహాలు కడప పోలీసులకు దొరికితే తెచ్చిపెట్టారు. దొంగల భయానికి ఇదివరకు ఉత్సవ విగ్రహాలను నేలలో దాచారు. బండలు వేయటానికి తవ్వుతుంటే బయటపడ్డాయి. ఈ ఆలయానికి 2 సెట్ల వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలు, 1 సెట్ వెంకటేశ్వరుని ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇవండి ఈనాటి సంతాన వేణుగోపాలస్వామి వారి దేవాలయం విశేషాలు. ఇందులోని పాట రచయిత్రి శ్రీమతి గోమతి, సంగీతం సమకూర్చి పాడిన గాయ లక్ష్మీ మంగిపూడి గారు. లక్ష్మీగారికి, గోమతి గారికి, లక్ష్మీ మంగిపూడి గారికి నా ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు. త్వరలోనే మరో దేవాలయ దర్శనంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే.